జై శ్రీరామ్, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. అందరికి నమస్తే అండి. దానధర్మ ట్రస్ట్ నుంచి వెంకటూటి గురి మాట్లాడుతున్నాను. ఈరోజు అల్లూరు సీతారామరాజులో అడ్డదీగల మండలంలో ఉన్నాము. సో ఇక్కడ ఒక చాలా అతి పురాతనమైనటువంటి శివాలయం ఒకటి ఉంది. వెనకాల రెండు వాగులు కలిసే ప్లేస్ కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. సో ఇక్కడ మన వాలంటీర్ రామకృష్ణ గారు ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నారు. ఒకసారి అది వివరాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్ అండి. ఈ గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదీగల మండలం తిమ్మాపురం గ్రామం అండి. ఇక్కడ ఈ శివాలయం వెలిసి చాలా రోజులైంది. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున 25,000 నుండి 30,000 మంది వస్తారండి ఈ శివుడిని దర్శించుకోవడానికి. దానికోసం ఇక్కడ చాలామంది అడిగారు, ఇక్కడ శివాలయం మాకు ఒక శివలింగం ఉంటే బాగుంటుందండి మాకు పూజలు చేసుకోవడానికి అని చెప్పి అన్నారండి. అలాగే ఆ వెనకాల చలయ్యారండి, నిత్యం తాగే నీరు ఒకసారి చూద్దాం. అది ఇటు వెళ్దామండి. మొత్తం డీప్ ఫారెస్ట్. ఇలాగా శివరాత్రి రోజున ఈ వాగులో స్నానం చేసి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారండి. ఈ శివాలయం అంటే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అలా సింపుల్గా కట్టాం. సహకారం ఉంటే ఇంకా బాగా చేస్తామండి. అక్కడ ఒక ఉత్సవమూర్తి టైప్లో ఒక శివలింగం పెట్టాలనుకుంటున్నాం అండి. అక్కడ ఐలాండ్ దగ్గర అంటే అక్కడ స్నానం చేసి అలాగే అక్కడ పూజించుకోవడానికి. ఈరోజు వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ వాటర్ వస్తుంది, అక్కడ వెళ్ళడానికి లేదు. అక్కడ ఉత్సవమూర్తి టైపు ఒక శివలింగాన్ని పెట్టి రాజ శివలింగం అండి. ఎన్ని అడుగులు అనుకుంటున్నారు? అది కనీసం ఒక 5 అడుగులు, 3 నుంచి మినిమం 3. 3 అడుగులు అంటే కింద కొంచెం ప్లాట్ఫామ్ కట్టుకొని కొద్ది కింద ఇది పానపట్టం కొద్ది మంచిది. వర్షాలు పడినప్పుడు ఎప్పుడు ఇట్లాగా బాగా వస్తూ ఉంటుందా? వర్షాకాలం తప్పించి మిగతా టైం వర్షాకాలం శివరాత్రి టైం చాలా బాగుంటుంది అండి. అది ఆల్రెడీ నేను వీడియోలు తీసాను, నేను పెడతానండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది కూడా మేమే ఏర్పాటు చేసామండి. కాలభైరవుడు స్వామి అండి. ఒకసారి కాలభైరవుడు స్వామి కూడా చూద్దాం. ఈ కాలభైరవ స్వామి ఎప్పుడు ప్రతిష్ఠించారు? ఇది 2 సంవత్సరాలు అవుతుందండి. సంవత్సరాలు దాటిందండి. ఈ కాలభైరవుడు అయితే మా చేతుల మీదుగానే చేసామండి. అదైతే గ్రామస్తులు, ఇప్పుడు పూర్వం గ్రామస్తులు చేశారు. ఇది నేను ఇక్కడ వచ్చాక చేసిందండి. ఇక్కడ శివాలయం ఎప్పుడు అంటే శివరాత్రికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారా రామకృష్ణ? శివరాత్రి ప్రతి సోమవారం భక్తులు వస్తారండి. చుట్టుపక్కల వారు శివరాత్రి మాత్రం 25,000 నుండి 30,000 మంది వస్తారండి. 3 చోట్ల ఇక్కడ గ్రామస్తులు 3 చోట్ల భోజన ఏర్పాట్లు చేస్తారండి. ఇక్కడ గ్రామస్తులు, గ్రామ పెద్దలు వెళ్ళి ఉంటారు కదండి, వాళ్ళందరూ శివరాత్రి చాలా బాగా చేస్తారండి. చాలా బాగా చేస్తారు. అలా ఇది ఘాటి రోడ్ రిక్వైర్మెంట్ వచ్చేసండి. అక్కడ శివలింగం, ఇక్కడ అక్కడ శివాలయం లోపల కూడా శివలింగం కావాలా? చిన్నది. ఓకే. తర్వాత అక్కడంటే అలా స్నానాలు చేసేది అంటే ఇది ఒక క్షేత్రం అవుతుందండి. తర్వాత ఈ కాలభైరుడికి కొద్ది నీడ కనీసం రేక్షెడ్ చుట్టూ కట్టకట్టాలు ఇవ్వండి. అస్తమానికి గ్రామస్తులు వేస్తున్నారండి. పాపం గ్రామస్తులు వచ్చి వేస్తుంటారండి. సో ఇది ఇట్లాంటిది చిన్న చిన్న దేవాలయాలు మనం చూస్తే ఇక్కడ పరిస్థితులు కూడా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరు అంత పెద్దగా పట్టించుకునేటువంటి ప్రాంతాలు కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో చాలా శక్తి కూడా ఉంటుంది. క్షేత్రం ఇది యాక్చువల్గా, ఎందుకంటే 2 ఏర్లు పారుతున్నాయి. ఇది చాలా చాలా పుణ్యక్షేత్రంగా అనిపిస్తుంది. ఇది ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ వైపు నుంచి 1 ఏర్ వస్తుందండి. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు చూసాం కదండి, ఆ బ్రిడ్జ్ నుంచి 1 ఏర్ వస్తుంది. 2 ఏర్లు కలిసి ఇక్కడ పెద్ద ఏర్. ఓకే. వై అక్కడికి వెళ్ళి చూస్తండి, వై ఆకారాలు ఉంటుంది. సో అక్కడ శివలింగం పెట్టుకుంటే జనాలకు వచ్చే వాళ్ళకి స్నానం చేసి చక్కగా స్నానం చేసి అక్కడ పెట్టుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఇంకొకటి చిన్నది ఏంటంటే, నాకు తెలిసి మరి పిండ ప్రధానాలు అయినా ఇక్కడ చేస్తారని నాకు చేస్తారండి. అక్కడ చేస్తారు. ఎక్కడ? అక్కడ కింద మనం కిందకి వెళ్ళిన చోట. ఇప్పుడు వాటర్ అట్లా పిండ ప్రధానాలు చేసే చోట కూడా మనం శివలింగం ఇస్తే కనుక మహాపుణ్యం యాక్చువల్గా. సో అక్కడ ఏమన్నా చిన్న పరిస్థితిని చూసిన తర్వాత ఒక చిన్న రేకుల షెడ్ కూడా వేసుకున్నా కూడా ఎవరన్నా ఇక్కడికి వచ్చి చక్క పిండ ప్రధానాలు చేసుకోవడం. శివరాత్రి రోజున కనీసం 10 మంది బ్రాహ్మణులు అక్కడ ఈ కార్యక్రమాల్లో ఉంటారండి. చాలా చేసేది. సో అవకాశం దాతలు ఒక్కసారి ఈ రిక్వెస్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాము. ఒకసారి వీలుంటే శివలింగం, దేవాలయంలో శివలింగం, ఇక్కడ రేకుల షెడ్డు
ఇక్కడ దీనికి రేకుల షెడ్ వేసుకొని ఇక్కడ పెద్ద శివలింగం ఒకటి ఏర్పాటు చేసుకొని, వీలుంటే కనుక అక్కడ శ్రాద్ధ కర్మలు చేసే చోట ఒక చిన్న షెడ్ లాంటిది అయినా ఏర్పాటు చేసుకుంటే 10 మందికి పనికొచ్చే పరిస్థితి ఉంటుంది. డిస్క్రిప్షన్లో పెడతాము. ఓం నమ శివాయ, జై శ్రీరామ్.